సార్ చెప్పండి సార్. సార్ మీరు ఏదో మమ్మల్ని ఏదో కేసు ఉంది రమ్మని చెప్పినామంట, బయట వాళ్ళ కేసు. మేము ఇక్కడ షాపులు పెట్టుకుంటే వాళ్ళం వెంకటాపురం. ఏం సార్? అవును చిరంజీవి మాట్లాడుతాం. ఏ సారు దేనికి అంటే చేపలు కూడా పట్టుకోకూడదు మేము? సార్ ఇప్పుడు ఏ సార్ చెప్పినాడు? సిఏ సార్ చెప్పినాడా ఎస్ఏ సార్ చెప్పాడు రమ్మని చెప్పి? ఎవరు సిఏ సారా? ఏం సార్ ఆయన పేరేం సార్? ఆయన పేరేం సార్? హలో సార్, ఆయన పేరేం సార్? అజయ్ కుమార్ సార్. సార్ ఇట్లా ఈ రకంగా మమ్మల్ని ఇబ్బంది పెడతారు సార్? మీరు ఫోన్ చేసి రమ్మంటే పోలీస్ స్టేషన్ కూర్చోమంటే ఎట్టా? బయట వరకు కేసులు పెడితే మా మీద కానిస్టేబుల్. చెప్పు సార్కి సుధీర్ రెడ్డి మాట్లాడుతున్నా, బొత్స సుధీర్ రెడ్డి వస్తా అని చెప్పు. ఈ సార్కి చెప్పు, అదే సార్కి పోలీస్ స్టేషన్ వచ్చి నేను కూర్చుంటా, ఏం మీకు మీకు మంచి సమాచారాలు ఉన్నాయా? మీకు రైతులు ఫోన్ చేసి భయపడతారు మీరు? సస్పెండ్ అవుతారని చెప్పు ఊరు. రేపు వచ్చే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చూసుకుంటామని చెప్పు. ఫెస్ట్లో ఉన్నావు, అందరు ఇట్టాడారు నువ్వు వాడినంతా. చెప్పు మీ సార్కి నేను మాట్లాడానని చెప్పి. ఇంకోసారి రైతుల కాడకు వచ్చి మాత్రం ఇట్లా చేస్తే మళ్ళీ మేము వచ్చి ధర్నా చేస్తామని చెప్పు. సార్ సస్పెండ్ అయ్యి ఇంటికి పోతాడని చెప్పు. సరేనా? పెట్టుకో.